విరసం సాహిత్య పాఠశాలను విజయవంతం చేయాలి. ఈ నెల 9-10 తేదీలలో పట్టణంలోని SBR ఫంక్షన్ హాల్లో జరిగే విరసం సాహిత్య పాఠశాల విజయవంతం చేయాలని విరసం రాష్ట్ర కార్యదర్శి పాణి కోరారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో విరసం సాహిత్య పాఠశాలకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఇతర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పాఠశాల సదస్సుకు ప్రగతిశీల వాదులు, విద్యార్థి యువజన నాయకులు, సాహితీకారులు, అభ్యుదయవాదులు, విప్లవాభిమానులు విరివిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సాహిత్య పాఠశాలలో 2 రోజులు దేశ సాహిత్య, సామాజిక చరిత్ర, మార్క్సిజం గురించి చర్చించనున్నట్లు తెలిపారు. ఉజ్వలమైన పోరాట చరిత్ర గల నల్లగొండ జిల్లా అనేక అస్తిత్వ ఉద్యమాలకు ఊపిరి పోసిందన్నారు. ప్రముఖ కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, 1970లో ఏర్పడ్డ విరసం సాహిత్యంలో ఎనలేని కృషి చేసిందన్నారు. ఫిబ్రవరి 9-10 తేదీల్లో నల్గొండ పట్టణంలో విరసం సాహిత్య పాఠశాల నిర్వహిస్తుంది. ఈ సాహిత్య పాఠశాల ఇతివృత్తం సాహిత్య, సామాజిక చరిత్ర, మార్క్సిజం అనే అంశం మీద జరుగుతుంది. సాహిత్య పాఠశాల దేశీయ సాహిత్యము అంటే భారతదేశంలో అట్టడుగు కులాల, అంటరాని కులాల సాహిత్య వ్యక్తీకరణ, జానపద ప్రజా సాహిత్య వ్యక్తీకరణ. ప్రజా సాహిత్య వ్యక్తీకరణ అన్నామంటే అది పోరాట సాహిత్య వ్యక్తీకరణ. కాబట్టి ఈ దేశంలో అగ్రకుల లేదా బ్రాహ్మణ్య సాహిత్య సంప్రదాయం కూడా కొనసాగుతున్నది. దాని కాకుండా సాహిత్య చరిత్రకారులు దాన్ని శిష్య సాహిత్యం అనేసి అంటారు. దానికి ప్రత్యామ్నాయంగా అసలైన సాహిత్యం అట్టడుగు కులాల నుంచి, వృత్తి కులాల నుంచి, శ్రామిక ప్రజల నుంచి సాహిత్యం వస్తుంది. దాన్ని సాహిత్యకారులు దేశీయ సాహిత్యం అని అంటారు. ఆ దేశీయ సాహిత్యాన్ని, ఆ దేశీయ సాహిత్యానికి ఉండే చరిత్రను, అలాగే భారతదేశంలో అసలు దేశీయ సామాజిక చరిత్ర ఎట్లా ఉంటుంది అనే ప్రయత్నం, ఇవన్నీ చేయడం కోసం ఈ సాహిత్య పాఠశాల ఏర్పాటు చేశాం. మార్క్సిస్ట్ లెనినిస్ట్ అవగాహనలో ఈ దేశీయ సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన సందర్భం కూడా ఇందులో ఉన్నది. దేశీయమైన సాహిత్యాన్ని, సంస్కృతిని, భాషను అర్థం చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఆ ప్రయత్నం గతంలో చాలా జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ సాహిత్య పాఠశాల మేము ఏర్పాటు చేశాం. ఈ సాహిత్య పాఠశాలను విజయవంతం చేయాలి అనేసి మా సోదర సాహిత్యకారుల్ని, కళాకారుల్ని, అట్లాగే సోదర ప్రజా సంఘాల నాయకుల్ని, కాడర్ని అంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయాలి అనేసి మీడియా మిత్రులను కూడా మేము కోరుతున్నాం. నల్గొండలో సాహిత్య పాఠశాల నిర్వహిస్తున్న సందర్భంగా ఇవాళ ఈ అన్నా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి దేశీయ సాహిత్యం, సామాజిక చరిత్ర, మార్క్సిజం అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఒక ఫాసిస్ట్ పరిపాలన సాగుతున్నటువంటి ఈ దశలో, ఫాసిస్ట్ భావజాలం విజృంభిస్తున్నటువంటి ఈ దశలో, దానికి విరుగుడుగా దేశీయ సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడం చాలా సమయోచితమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రజాస్వామికవాదిగా ఫాసిజానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యక్రమం చేసినా దాన్ని మేము సమర్థిస్తాం. ఆ విధంగానే విరసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సాహిత్య పాఠశాలని నేను ఆహ్వానిస్తూ, ఈ సమావేశంలో కవి, రచయిత బోధం నర్సిరెడ్డి, DTF రాష్ట్ర నాయకులు ఎం సోమయ్య, ఏడుకొండలు ఆర్ విజయ్ కుమార్, TVV నాయకులు అనుదీప్, పున్న అంజయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, చెన్నయ్య, వెంకన్న, మేఘరాజు, మంజుల, ఉదయ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.